అందరికీ నమస్కారం. మిత్రులారా, అందరికీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్లు, మొకాళ్ళ నొప్పులు ఇటువంటి ప్రాబ్లమ్స్తో చాలామంది సఫర్ అవుతున్నారు కదా. సో ఇది కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు సఫర్ అవుతూ ఎన్ని చోట్ల తిరిగి ఉంటారు, ఆ నొప్పులు తగ్గించుకోవడానికి రకరకాల మెడిసిన్స్ వాడడం, ఆయింట్మెంటు, క్రీమ్స్ వాడి మీ లైఫ్లో చాలా టైంని కూడా వేస్ట్ చేసుకుని ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగినా ఆ ప్రాబ్లం అయితే తగ్గట్లేదు. తెలుసు, అందరికీ తెలుసు, ఆ పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్ కానీ ఆ మెడిసిన్స్ కానీ ఆ వస్తువులు ఏది వాడినా మీకు టెంపరీ రిలీఫ్ వస్తుందని తెలుసు. టెంపరీ రిలీఫ్ వస్తుందని తెలుసు కూడా తగ్గించుకోవడానికి మీరు ఆశగా వెళ్తుంటారు. వెళ్ళి పెట్టిన దానికి మళ్ళీ మళ్ళీ పెడుతూ కొన్ని వేల లక్షల రూపాయలు వేస్ట్ చేసుకుని ఉంటారు. ఎందుకు వేస్ట్ చేసుకోవాలంతా? టెంపరీ దానికి అది తగ్గదు, నయం కాదని తెలిసిన దానికి కూడా అన్ని లక్షల రూపాయలు పెట్టడం అవసరమా? దాన్ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. ఒక పెయిన్ కిల్లింగ్ ఒక ఫార్ములా ఉంది, అది అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతూ ఉన్నదే అది. దాన్ని మీరెందుకు తెలుసుకోకూడదు? ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు దీన్ని. ఎవరి వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీన్ని. దీన్ని తయారు చేసి పెట్టుకుంటే ఆ వేల లక్షల రూపాయలు మీకే మిగులుతాయి కదా. ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని చెప్పొద్దు అని చెప్పి విపరీతమైన ప్రెషర్ వస్తుంది. ఎందుకు చెప్పకూడదండి? ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కోసమే చేస్తున్నాం కదా. నేను చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం, ఈ ఫార్ములాని మీకే చెప్తాం, చేసుకోండి, ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఎన్నో కంపెనీలు ఈ ఫార్ములా మీదే బతుకుతున్నాయి. ఇవన్నీ చేసుకొని వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్ చేసుకొని రకరకాలుగా దాన్ని విపరీతమైన కాస్ట్లు పెట్టి వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు. మీ నొప్పి వాళ్ళకి బిజినెస్ అవుతుంది. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అవకాశం? ఎవరి నొప్పి వాళ్ళే వదులుకోవచ్చు కదా. చూపించొచ్చు, దీన్ని చెప్పొద్దు, చెప్తే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి రకరకాలుగా ఫోన్లు వస్తున్నాయి మాకు. ఇది మేము వీడియో చేస్తున్నామని చెప్తే లేదు, మేము చేస్తాం, ఎన్ని ప్రెషర్స్ వచ్చినా మేము చేస్తాం. ఈ సంజీవిని నా చేతికి వచ్చినటువంటి ఈ కొద్ది కాలంలో ఇంకెంతకాలం ఉంటానో నేను తెలీదు. ఈ ఉన్నటువంటి ఈ కొద్ది నెలల్లో ఇటువంటి రహస్యాలు మీతో రోజుకొక నేను షేర్ చేస్తాను. ఎవరికి భయపడేది లేదు ఇందులో. సో ప్రతి ఒక్క ఇల్లు ఒక నేనున్నంత లోపల ఈ కొద్ది నెలలు ఎన్ని నెలలు ఉంటానో తెలీదు, ఎన్ని నెలలు నన్ను ఉంచుతారో తెలీదు. ఓకే, ఈ ఉన్న కొద్ది నెలల్లో ప్రతి ఒక్క ఇల్లు ఒక నేచర్కి హాస్పిటల్ కావాలి. మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి డాక్టర్ల దగ్గర పరిగెత్తకుండా మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మీరే సాల్వ్ చేసుకునేటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను నేను. నేను వాళ్ళు వచ్చి నీకు అప్పులు ఉన్నాయి, నువ్వు మునిగిపోతావు, ఇట్లాంటి చేసే జనాలకు ఎందుకు చెప్తావు అంటే అప్పులుంటే ఉంటాయండి, దాన్ని పక్కన పెట్టండి. కానీ నేను ప్రతిజ్ఞ చేసి వచ్చా, నేను నా కోర్సు చేసినప్పుడు నాకు ఇచ్చేటువంటి వ్యాలిడేటరీ ఫంక్షన్లో నేను ప్రజలకి నా వల్ల నేను చదివిన దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, వాళ్ళ శ్రేయస్సు కోసం నేను చేస్తానని నేను ప్రతిజ్ఞ చేసి వచ్చాను. అంటూ ఇందులో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేసేది లేదు. ఈ ప్రెషర్స్ని మేము తట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎంతమంది వచ్చినా నేనైతే చేసే చేస్తాను, వద్దు అంటే నేను ఇంకా చేస్తానండి ఎక్కువ. మిత్రులారా, మీరు ఈ వీడియో చూడండి, ఫాలో కాండి, ఈ వీడియోను కూడా బ్లాక్ చేస్తారేమో చూడండి. ఈ లోపలే మీరు చూడగానే దాన్ని నోట్ చేసేసుకోండి, ఎక్కడ ఎలా చేస్తారనేది దాంతో మీకు పర్మనెంట్గా ఉంటుంది. ఎంతకాలం ఉంటుందో తెలీదు. మిత్రులారా చూసుకోండి, దీన్ని నేనున్నాను మీ వెంట. మీకు నొప్పి అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో బయటకు పరిగెత్తొద్దు. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి, అదేదో నేను చూపిస్తాను. దీనికి మీకు కావాల్సినటువంటి వస్తువులు, దీన్ని వాము పువ్వు అంటాం. సో తెల్లగా కనిపిస్తుంది చూడండి, ఇది వాము పువ్వు. సో హారతి కర్పూరం, ఇది ఎక్కడైనా దొరుకుతుందండి మీకు హారతి కర్పూరం. ఇది పుదీనా పువ్వు అంటాం. సో ఏ ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి అడిగినా కానీ ఇవి మీకు దొరుకుతాయి. వాము పువ్వు, పుదీనా పువ్వు, హారతి కర్పూరం, వీటిని ఈక్వల్గా తీసుకోండి. ఒక చిన్న రోల్ లాంటిది ఏదైనా ఉంటే కల్వం లాంటిది తీసుకోండి. దాంట్లో మీరు ఈక్వల్ క్వాంటిటీ, ఇది ఎంత తీసుకుంటున్నామో, ఇప్పుడు ఈ పుదీనా పువ్వు వేస్తున్నాను దీంట్లో, ఓకే, అలాగే ఈ వాము పువ్వు కూడా నేను వేస్తున్నాను ఈక్వల్గా. దాన్ని ఎంత వేసామో దీన్ని కూడా అంతే క్వాంటిటీ వేస్తున్నాం. ఇప్పుడు హారతి కర్పూరం చూడండి, హారతి కర్పూరం వేస్తున్నాను. వీటన్నింటినీ రోట్లో వేసేసాను. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం దంచుతాం. ఇటువంటిదే ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరికైనా సరే మీ ఇంట్లో మామూలు రోల్ లాంటిది ఉంటే చూడండి, అటువంటి దాన్ని దాంట్లో ఇది వేసి
మీరు దంచండి. మెల్లగా నూరినట్టు చేయాలి, నేను చేసినట్టు చేయండి. ఒక కనీసం ఒక 2-3 నిమిషాలు, 2-3 నిమిషాలు కూడా అక్కర్లేదు, చాలా తక్కువ టైంలోనే మీకు ఇప్పుడు నూరిన తర్వాత నేను మీకు విచిత్రం చూపిస్తాను. ఈ 3 కలిపామండి, ఏమి కలపలేదు. ఇది వాము పువ్వు చూడండి ఎలా సాలిడ్ లాగా ఉందో, అలాగే ఈ పువ్వు, ఇది సాలిడ్, అలాగే హారతి కర్పూరం, టోటల్ సాలిడ్ 3 మనం సాలిడ్స్ వేసాం. దాంట్లో ఇంకేమీ యాడ్ చేయలేదు, డైరెక్ట్గా ఆ పదార్థాలనే మనం వేసాం. చూడండి మీకు అద్భుతం చూపిస్తాను నేను. లిక్విడ్ టోటల్ మనం వేసింది సాలిడ్ కాస్త లిక్విడ్ అయిపోయింది. సో ఇదే బ్యాక్ పెయిన్ ఆయిల్, అద్భుతం. మనం సాలిడ్ వేసి దాంట్లో నీళ్లు కూడా మనం యాడ్ చేయలేదు, కంప్లీట్గా లిక్విడ్ అయిపోయింది. పోస్తున్నాను చూడండి, వేరే గిన్నెలో పోస్తాను నేను. ఇలా 3 సాలిడ్స్ని కలిపేసి ఇలా కల్వంలో వేసి నూరడం వల్ల వచ్చేటువంటిది సాలిడ్ లిక్విడ్ కావడం అనేది ఎక్కడా జరగదండి, కేవలం ఈ ఫార్ములాలోనే జరుగుతుంది. చూడండి లిక్విడ్, ఈ లిక్విడ్ ఫార్ములాని ఇదే బ్యాక్ పెయిన్ అయింది.